మాటలు జీవ జలములు యేసు మాటలు నిత్య జీవమునకు నిన్ను చేర్చు మాటలు నిత్య జీవమునకు నిన్ను చేర్చు మాటలు జీవ జలములు యేసు మాటలు జీవ జలములు యేసు మాటలు నిత్య జీవమునకు నిన్ను చేర్చు మాటలు నిత్య జీవమునకు నిన్ను చేర్చు మాటలు జీవ జలములు జీవ జలములు పిల్లలు, మన ఉపవాస ప్రార్థనలో మన పాస్టర్ గారు ప్రార్థనంటే ఏమిటి కాదో, ప్రార్థనంటే ఏమిటో వివరిస్తూ ఎన్నో విషయాలు చెప్పారు కదా. మీకెవరికైనా ఆ విషయాలు జ్ఞాపకం ఉంటే చెప్పండి. జ్ఞాపకం ఉండడం ఏమిటి టీచర్ గారు? ఆ ప్రార్థనా వర్తమానాన్ని పాట కట్టి మా వీధిలో ఉన్న సువార్తమ్మ గారి దగ్గర పాడేసరికి చీపురు కట్టతో బాడేసింది చూడండి. మోడర్న్ ఆటలాడి దెబ్బలు. అయ్యో, నాకెంత అవమానం జరిగిపోయిందో చెప్పలేను టీచర్, చెప్పలేను. అయ్యో అశోక్, సువార్తమ్మ గారు చాలా ప్రార్థనా పర్రాలనుకున్నాను గాని ఇలాంటిది అనుకోలేదు. సరేలే, ఇంతకు నువ్వు పాడిన పాట ఏమిటో మాకు కొంచెం వినిపిస్తావా? అమ్మో, ఆ సువార్తమ్మ గారు విన్నారంటే ఆవిడ మీదే నేను పాట కట్టి పాడుతున్నాను చెప్పి మళ్ళీ చీపురు కట్టతో మళ్ళీ బాధిస్తారు టీచర్. ఏం పర్వాలేదు, నేను ఇక్కడ ఉన్నాను కదా, ఆవిడ నిన్ను ఏమి అనకుండా నేను చూసుకుంటాను కదా. పాడే. ప్రార్థనంటే ఆట కాదు, ప్రార్థనంటే అలవాటు కాదు, ప్రార్థనంటే పోటీ కాదు, ప్రార్థనంటే డ్యూటీ కాదు, ప్రార్థనంటే లాటరీ కాదు, ప్రార్థనంటే బ్యాటరీ కాదు, ప్రార్థనంటే లాటరీ కాదు, ప్రార్థనంటే బ్యాటరీ కాదు, ప్రార్థనంటే ప్రభునామములు ప్రభు సన్నిధిలో ఆత్మవశమై ఉండడమే. ప్రార్థనంటే ప్రభు మహిమార్థం ప్రభు చిత్తములో కార్యసాధన చేయడమే. సమస్తము కాదు ఏది అసాధ్యము. కాబట్టి నిత్యము ప్రార్థించుదా. ప్రార్థనంటే ఆట కాదు, ప్రార్థనంటే అలవాటు కాదు, ప్రార్థనంటే పోటీ కాదు, ప్రార్థనంటే డ్యూటీ కాదు. ప్రార్థనే మన
సహకారే కాబట్టి మెలకువతో ప్రార్థించుదా ప్రార్థనంటే ఆట కాదు ప్రార్థనంటే అలవాటు కాదు ప్రార్థనంటే పోటీ కాదు ప్రార్థనంటే డ్యూటీ కాదు చేస్తాము అద్భుతాలే చూస్తాము గొప్ప పనులే చేస్తాము కాబట్టి ఓర్పుతో ప్రార్థించుదా ప్రార్థనంటే ఆట కాదు ప్రార్థనంటే అలవాటు కాదు ప్రార్థనంటే పోటీ కాదు ప్రార్థనంటే డ్యూటీ కాదు ప్రార్థనంటే లాటరీ కాదు ప్రార్థనంటే బ్యాటరీ కాదు ప్రార్థనంటే లాటరీ కాదు ప్రార్థనంటే బ్యాటరీ కాదు ప్రార్థనంటే ప్రభు నామములు ప్రభు సన్నిధిలో ఆత్మవశమై ఉండడమే ప్రార్థనంటే ప్రభు మహిమార్థం ప్రభు చిత్తములో కార్యసాధన చేయడమే ప్రార్థనంటే ఆట కాదు ప్రార్థనంటే అలవాటు కాదు ప్రార్థనంటే పోటీ కాదు ప్రార్థనంటే డ్యూటీ కాదు ప్రేమ స్వరూపుడైన పరలోకమందున మా పరమ తండ్రి మీ ప్రేమకై స్తుతులు స్తోత్రములు వందనాలు తండ్రి ఇటువంటి సమయాల్లో ప్రభువా నీ మహాకృపను బట్టి మేము ఎక్కడుండినప్పటికీ కూడా ప్రభువా నీ వర్తమానం వినులాగిన ప్రభువా పరిస్థితులను ఏర్పరిచినందుకు నీవు కొన్నాడు ఈ సేవకుని నీవు నడిపిస్తున్నందుకు నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి జీవం కలిగినటువంటి నీ యొక్క వాక్కు మమ్మలను మండించేటట్లు చేయండి ప్రభువా నీ వాక్యం నా ఎముకల్లో మండేటట్లుగా ఉంది అని నీ దాసుడు చెప్పిన రీతిగా ప్రభువా మా హృదయాన్ని మండింపజేయమని ప్రార్థన చేసి వేడుకుంటున్నాం ప్రతి ఒక్కరి తలంపులు హృదయాలోచనలు ఎరిగి ప్రతి ఒక్కరి పరిస్థితులు ఎరిగిన దేవుడు ప్రభువా ఒక్కొక్కరితో ప్రభువా నీవే తల్లివి తండ్రివి ప్రభువా నీ యొక్క కౌగుట్లో ఒక్కొక్కరిని ఉంచుకుని ప్రేమ కలిగిన నీ వాకును దయచేసి నీ నీ కృప ద్వారా ఒక్కొక్కరిని దీవించి మనం వేడుకుంటున్నాం తండ్రి నీ దాసుని నీ హస్తంలో మరుగు చేయండి నీ నోటి బోరగా వాడుకుని నాతో మాతో మాట్లాడి మహిమ పొందమని ప్రభు అయిన యేసునామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. ప్రజల తిరుగుబాటు దేవుడిచ్చే శిక్ష. మరి కొంతమంది నేను చదువుకొని రమ్మని అడిగాను, ముఖ్యంగా వీరబాబు గారు, ఆనందబాబు గారు, మేరీ ప్రకాష్ గారు ఇలాంటి వాళ్ళని చదువుకొని రమ్మను అన్నమాట. లేవీకాండం 26 అధ్యాయం చదవండి, మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు వేస్తాను, మీ తాలూకా అబ్జర్వేషన్ అంటే మీరు ఏం అందులో అబ్జర్వ్ చేశారో అది నాకు మీరు చెప్పాలి అని సన్నాను అనమాట. ఓకే, ముందు వీరబాబు గారు ఏమేమి అబ్జర్వ్ చేశారో అది రాసుకుని ఉండొచ్చు, అది మనకు చెప్తారు, ఒకసారి గమనిద్దాం. సరే సార్, ఓకే. దేవుని నామానికి మహిమ కలిగింది కాక, నేను ఇప్పుడు చదివిన దానిలో నుంచి బేసిక్గా ఈ అధ్యాయము దేవుని మాటకు మన విధేయత చూపించినప్పుడు ఆయన ఇచ్చే ఆశీర్వాదము, అలాగే ఆయన మాటకు వ్యతిరేకంగా మనం నడుచుకున్నప్పుడు ఆయన ఆజ్ఞలను మనం అవిధేయత చూపించినప్పుడు వచ్చే శాపాలను గురించి ఇందులో నేను అబ్జర్వ్ చేసింది. అంటే బేసిక్గా ఇది అవుట్లైన్ ఈ చాప్టర్లో. అలాగే ఆయన కట్టడలను అనుసరించడం వల్ల వస్తున్నటువంటి ఆశీర్వాదాల గురించి చదివానండి. తర్వాత అందులో నాకు బాగా నచ్చింది అంటే 10వ వచనం, మీరు చాలా కాలము నిలువై ఉన్న పాతకెళ్ళిన ధాన్యం తినదరు, కొత్తది వచ్చినను పాతది మిగిలి ఉండును అని ఉంది.
ఆ మాటే నన్ను పట్టుకుంది ఈ రోజు యాక్చువల్ గా. పాస్టర్ గారు అది ఎంతో నాకు నచ్చింది మాట, ఎందుకంటే మనకి కొత్తవి అంటే బ్లెస్సింగ్ తర్వాత కొత్త వస్తూనే ఉంటాయి, కానీ పాతది ఇంకా మన దగ్గరే మిగిలి ఉంటుంది. అంటే ఆయన ఇచ్చింది ఎప్పటికీ అయిపోదు. అది ఒకవేళ ఇది ఆధ్యాత్మిక ఐశ్వర్యం, మనం ఒకవేళ ఏ కారణం చేతనే బలహీన పడినప్పుడు కూడా ఆధ్యాత్మికంగా గతంలో దేవుడు మనకి ఇచ్చిన అనుగ్రహించిన ఆ బ్లెస్సింగ్ ఏదైతే ఉందో ఆధ్యాత్మికంగా అది మన నుంచి తీసివేయబడదు అని చెప్పేసి నేను అర్థం చేసుకున్నానండి. తర్వాత మళ్ళీ ఆయన విధేయత చూపిస్తున్న ప్రతిసారి ఆయన రెట్టించిన దీంతో మనకి దీవిస్తాడు అని చెప్పేసి ఇందులో మాటను నేను గ్రహించాను. అలాగే 14వ వచనం నుంచి 43వ వచనం వరకు దేవుడు మాట అవిధేయత చూపించినప్పుడు ఇచ్చే శాపాల గురించి రాయబడి ఉంది. శాపం ఒకవేళ మన అవిధేయత చూపించినా ఇమ్మీడియట్ గా శిక్షించడు అని నేను ఇక్కడ అర్థం చేసుకున్నానండి. అవిధేయత చూపిస్తున్నప్పుడు మొదటగా హెచ్చరిస్తాడు. 14వ వచనము 18వ వచనము తర్వాత 24వ సారీ 23వ వచనము 28వ వచనంలో వరుసగా ప్రతిసారి హెచ్చరిస్తున్నాడు. అంటే దేవుని మాట ఎవరైతే అవిధేయత చూపిస్తున్నారో ఆ పర్టికులర్ టైంలో అవిధేయత చూపించారు కదా అని ఇమీడియట్ గా శిక్షించకుండా తండ్రి ఎలాగైతే తన పిల్లల్ని హెచ్చరిస్తాడో, బాబు నువ్వు తప్పు చేస్తున్నావు, జాగ్రత్త జాగ్రత్త, నీ మీద శిక్ష వస్తుంది, లేదా నువ్వు నష్టపోతావు అని చెప్తా ఉంటారు కదండి ఒక తండ్రి. ఎలాగైతే ఈ రూపంలో మన పరమ తండ్రి అనే దేవుడు ప్రతిసారి హెచ్చరిస్తున్నాడు, ఇదో మీరు ఈ మాట తప్పిపోతే మీ మీదకి శిక్ష వచ్చే అవకాశం ఉంది, జాగ్రత్త జాగ్రత్త అని పదే పదే ఆ మాటని ఇలా ఒక 5 సార్లు నేను అబ్జర్వ్ చేశానండి. వండర్ఫుల్. తర్వాత తర్వాత 44 నుంచి 46 వచనాల్లో మనం దేవునికి వ్యతిరేకంగా ఒకవేళ పాపం చేసినప్పటికీ ఆ చెడుతనాన్ని విసర్జించి దేవా నేను నీకు వ్యతిరేకంగా పాపం చేశానని మనం ఒప్పుకున్నప్పుడు ఖచ్చితంగా ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు ఖచ్చితంగా తిరిగి మళ్ళీ ఆయన మనల్ని తన బిడ్డలుగా ఎప్పుడూ తన బిడ్డలుగా ఉంటాం. అయితే మళ్ళీ ఆయన కృప మనల్ని మళ్ళీ రన్నంటి ఉంటదని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు. అయితే శిక్షించినప్పటికీ కూడా దేవుని కృప మన మీద ఇంకా ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పేసి 44వ వచనం చివరిలో ఏలయనగా నేను వారికి వారి దేవుడినైన యెహోవాను అనే మాట చెప్తున్నాడు. అంటే ఒకవేళ మనం అవిధేయతలో పడినప్పటికీ కూడా మనల్ని తన పిల్లలుగా చేసుకొని ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. అలాగే మనం పాపంలో ఉండాలని కాదు, కానీ పాపం చేస్తున్నప్పుడు కూడా మనల్ని హెచ్చరిస్తూ తన పిల్లల్ని ఒక కన్న తల్లిదండ్రులు బిడ్డలను చూసుకునే అంతకంటే ఎక్కువగా నేను మీ దేవుడిని అని మళ్ళీ అదే మాట రిపీట్ చేస్తున్నాడు అండి. అంతేకాకుండా 42వ వచనంలో ఒక విషయం మర్చిపోయానండి, నేను మీ దేవుణ్ణి అని చెప్తూ నేను యాకోబుతో చేసిన నిబంధన, ఇస్సాకుతో చేసిన నిబంధన, అబ్రహాంతో చేసిన నిబంధన ఇవి నేను జ్ఞాపకం చేసుకుంటానని చెప్పి అంటున్నాడు. అంటే అబ్రహాం ఇస్సాకు యాకోబులతో దేవుడు ఏదైతే వాగ్దాన దేశాన్ని ఇస్తాను, మిమ్మల్ని దీవిస్తాను, మిమ్మల్ని విడిచిపెట్టను ఇలాంటి వాగ్దానాలు ఎన్నైతే చేశాడో స్పెసిఫిక్ గా అన్ని వాగ్దానాలు నేను ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాను అని దేవుడు అక్కడ చెప్పడం, అలాగే ఆ వాగ్దానం చేసిన దేశాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటానని చెప్పి దేవుడు చెప్తున్నాడండి. అది ఒకటి గమనించాను. తర్వాత 31వ వచనంలో నా మనస్సు మీ యందు అసహ్య పడును, నేను మీ పట్టణంను పాడు చేసేదను, మీ పరిశుద్ధ స్థలంను పాడు చేస్తానని చెప్పి దేవుడు అంటున్నాడు. సో ఏదైతే దేవునికి అవిధేయతగా మనం నడుచుకున్నప్పుడు దేవుడు వాగ్దానం చేసిన భూమిలో ఉన్న ఆ పరిస్థితుల నుంచి వాళ్ళని శిక్షించినప్పుడు అన్ని జనులు మరి ముఖ్యంగా ఎవరైతే దేవుని పిల్లలు ఉన్నారో ఒకవేళ వాళ్ళు అవిధేయత చూపించినప్పుడు మొదటగా వాళ్ళని శిక్ష విధిస్తే అన్ని జనులు ఏదైతే వాళ్ళని అబ్జర్వ్ చేస్తున్నారో వాళ్ళు అరే దేవుని సొంత ప్రజల్ని ఆయన పొరపాటు చేసినప్పుడు విడిచిపెట్టలేదు, శిక్షించి మళ్ళీ సరిచేశాడు కదా, మరి అవిధేయత అంటే ఆయన పట్ల విశ్వాసం లేని మా పరిస్థితి ఏంటి అని వాళ్ళు ఒకసారి ఆలోచించేటట్లుగా వాళ్ళు ఆశ్చర్యపడేటట్టుగా ఆ పరిస్థితిని బట్టి వాళ్ళు ఆశ్చర్యపడేటట్టుగా చేస్తానని చెప్పేసి అక్కడ చెప్పడం జరిగిందండి. సో ఈ మాటలు నేను అబ్జర్వ్ చేశానండి. అయితే ఓవరాల్ గా నాకు అనిపించింది ఏంటంటే దేవునికి అవిధేయతగా మనం ఎప్పుడైనా ఒకవేళ తెలుసో తెలియక పొరపాట్లు పడినా
ఇమీడియట్ గా ప్రభువా నీ సన్నిధిలో నేను చేసిన పాపాన్ని ఒప్పుకుంటున్నానని చెప్పేసి ఎప్పుడైతే ఆయన సన్నిధిలో మళ్ళీ పశ్చాత్తాపడి ఆయన ప్రభు కొరకు వేడుకుంటామో ఆ టైంలో ఖచ్చితంగా మన మొర ఆలకించడానికి సిద్ధంగా ఉండే దేవుడు అని చెప్పేసి ఆయన ఆయన తాలూక వ్యక్తిత్వాన్ని ఇక్కడ అర్థం చేసుకోవచ్చని నేను అబ్జర్వ్ చేశాను పాస్టర్ గారు. వండర్ఫుల్. ఆమేన్ ఆమేన్. థాంక్ యూ సో మచ్ అండి. మరి మేరీ గారిని అడుగుదాం. అమ్మా మేరీ గారు మీరు చెప్పండి అమ్మా, మీరు దేవుడు మీకేమి బయలుపరిచాడు? ప్రైజ్ లాడండి పాస్టర్ గారండి. ప్రైజ్ లాడమ్మా. నేను చదవటం మొదలు పెట్టిన తర్వాత నాకు కూడా మనసుకి హత్తుకుని మళ్ళీ మళ్ళీ చదవాలనిపించిన వచనం 10వ వచనం పాస్టర్ గారండి. మీరు చాలా కాలమున నిలువై ఉన్న పాతగిల ధాన్యమును తినదరు, క్రొత్తది వచ్చినను పాతది మిగిలి ఉండును. ఆ వాక్యం చదివినప్పుడు నాకు ఇప్పటి మన పరిస్థితులు, ఈ కరోనా వచ్చి మనము ఇళ్లలో ఉండి బయటకు వెళ్లకుండా ఉన్న పరిస్థితుల్ని నాకు ఒకసారి నేను అప్లై చేసుకున్నాను భాష్య గారిని. నిజమే కదా, చాలా మంది పనులు లేక డబ్బులు లేక తినటానికి పరిస్థితి లేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు. అయితే మమ్మల్ని అయితే మనల్ని అయితే దేవుడు ఈ విధంగా అంటే తినడానికి లేని పరిస్థితి లేకుండా అంటే ఒకసారి మీరు మాటల్లో నాతో అన్నారు పాస్టర్ గారండి, మనకి ఇంకా ఆ సెగ తెలియట్లేదమ్మా, ఆ సెగ తెలిస్తేనే మనం అంత భారంగా ప్రార్థన చేయగలము అని. అవునమ్మా. నిజంగానే ఆ సెగ అనేది మనకు తెలియకుండా ఉన్న మనకున్న దాన్నే మనం ఇప్పుడు తింటున్నాం ఉంటున్నాం. ఆ కరోనా వచ్చి బాధలు పడుతున్నారు, ఇవన్నీ వినడమే కానీ అనుభవంలోకి రాలేదు పాస్టర్ గారండి. అంటే ఈ వాక్యం నిజమే కదా, దేవా నువ్వు పాతగిలిన ధాన్యం తినేలా చేస్తానని ఆశీర్వదిస్తాను అన్నావు కదా, అంతలా మాకు ఇప్పుడు కళ్ళతోనే చూపిస్తున్నావు తండ్రి అని నేను ఆయనకి వందనాలు చెల్లించాను పాస్టర్ గారండి. అయితే నేను గమనించిన విషయం ఏంటంటే మొదటి వచనం నుంచి అంటే నా మూడవ వచనం నుంచి 13వ వచనం దాకా ఏంటంటే మీరు నా కట్టడలను నడుచుకుని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల అని, మీరు నా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి ప్రవర్తిస్తే ఏ విధంగా ఉంటుందో అంటే ఎలా దీవిస్తానో ఎలా దీవించబడతారో ఏ విధంగా మీరు అభివృద్ధి చెందుతారో అనేది 13వ వచనం దాకా చెప్పినట్టు నాకు నేను గ్రహించాను పాస్టర్ గారండి. 14వ వచనం నుంచి ఏంటంటే మీరు నా మాట వినక నా ఆజ్ఞలన్నింటినీ అనుసరింపక నా కట్టడలను నిరాకరించిన ఎడలను నా ఆజ్ఞలన్నింటినీ అనుసరింపక నా నిబంధనను మీరునట్లు మీరు నా తీర్పుల విషయమే అసహించుకొనిన ఎడలను అని అక్కడి నుంచి వాక్యం చెప్పబడింది పాస్టర్ గారండి. అంటే ముందుగా ఏంటంటే అనుసరించి నడిస్తే ఈ విధంగా ఉంటుంది, అనుసరించకుండా ప్రవర్తిస్తే ఏ విధంగా ఉంటుంది అనేది అక్కడి నుంచి చెప్పబడిందని నాకు అనిపించింది పాస్టర్ గారండి. అలాగే ఇవన్నీ సంభవించినను 18వ వచనంలో పాస్టర్ గారండి, ఇంకా నా మాటలు వినని ఎడల నేను మీ పాపములను బట్టి మరి ఏడంతలుగా మిమ్మల్ని దండించదను అని, 18వ వచనంలోను మళ్ళీ 28వ వచనంలో కూడా ఉంది పాస్టర్ గారండి, నేను మీ పాపములను బట్టి ఏడంతలుగా మిమ్మల్ని దండించదను అని. 21లో కూడా అవును పాస్టర్ గారండి. అవి అంటే ఏడంతలుగా దండిస్తానని ప్రభు హెచ్చరిస్తున్నాడు. ఆ హెచ్చరికను ఒకవేళ మళ్ళీ మీరి ఆ హెచ్చరికను కూడా పట్టించుకోకుండా మళ్ళీ ఆయన మాట వినకుండా నడిస్తే ఇవన్నీ మీకు ఈ శాపాలు ఇవన్నీ ఉంటాయని వాక్యం చెప్తూనే మళ్ళీ ఆయన 42వ వచనంలో నేను యాకోబుతో చేసిన నా నిబంధనను జ్ఞాపకం చేసుకుందును, నేను ఇస్సాకుతో చేసిన నా నిబంధనను నేను అబ్రహాముతో చేసిన నా నిబంధనను జ్ఞాపకం చేసుకుందును, ఆదేశం కూడా జ్ఞాపకం చేసుకుందును అని 42వ వచనంలో ఉంది కదా పాస్టర్ గారండి. అంటే ఆయన ఇన్ని ఏడంతలుగా మిమ్మల్ని దండిస్తాను, మీకు ఇలా ఉంటుంది, మీరు మీ పిల్లల మాంసాన్ని మీరు తింటారు, 30వ వచనంలో ఉంది ఇలా ఇన్ని హెచ్చరికలు చేస్తూనే కూడా ఆయన కనికరాన్ని అక్కడ నాకు కనిపించింది పాస్టర్ గారండి.
అంటే మీరు తప్పిపోవద్దు. చెప్తున్నా కూడా నేను మీ ఎడల కనికరాన్నే కలిగి ఉన్నాను. ఆ కనికరాన్ని మనం గ్రహించే వారంగా ఉండాలని ఆయన కనికరం కూడా నాకు అక్కడ కనిపించింది భాష గాంధి. అలాగే 46వ వచనంలో కూడా యెహోవా మోషే ద్వారా సీనాయి కొండ మీద తనకును ఇశ్రాయేలీయులకును మధ్య నియమించిన కట్టడలను తీర్పులను ఆజ్ఞలను ఇవే అని, అంటే మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తూ ఈ వాక్యం అంతా ఈ వాక్య భాగం అంతా కూడా మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తూ మీరు ఆజ్ఞలు మీరొద్దు, కట్టడలు మీరొద్దు, మీకు నేను ఆజ్ఞలు ఇచ్చున్నాను, కట్టడలను ఇచ్చి ఉన్నాను, వాటిని అన్నిటిని పాటిస్తే మిమ్మల్ని ఇంత అత్యధికంగా దీవిస్తాను, అవి పాటించకుండా ఉంటే ఇలా నా శాపాన్ని పొందుతారు, మీరు శాపం పొందడం నేను నాకు శాపం ఇచ్చే ఉద్దేశం అయితే నాకు లేదు, నేను కనికరం గలవాణ్ణి అని దేవుడు తెలియచేస్తున్నాడని నాకు అనిపించింది పాస్టర్ గారండి. అయితే ఇక్కడ నేను మీకు ఇంకోటి చెప్పాలి పాస్టర్ గారండి, వాక్యం చదువుతూ అది నాకు నేను అన్వయించుకోవడం నేను మీరు నాకు నేర్పించారు పాస్టర్ గారండి. అది వాక్యం చదువుతున్నప్పుడు ఇన్నిసార్లు హెచ్చరికలు వచ్చినా, ఇన్నిసార్లు ఇవన్నీ చేసినా శాపం మీకు ఏ విధంగా వస్తో, మిమ్మల్ని ఎలా దండిస్తానో అని చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే నా లైఫ్ లో కూడా చాలా సార్లు దేవుడు హెచ్చరికలు చేశాడు పాస్టర్ గారండి. భయంకరమైన యాక్సిడెంట్ నుంచి తప్పించారు, ఎన్నో పరిస్థితుల నుంచి ఆయన విడిపించారు. అవన్నీ నాకు హెచ్చరికలే, కానీ ఆ హెచ్చరికలు నాకు ఆ టైంలో అవి హెచ్చరికలు అనేవి కూడా గ్రహించలేని పరిస్థితుల్లో నేను ఉన్నాను. అయితే దేవుడు గొప్ప అపాయాన్ని అనుమతించారు, అయినప్పటికీ ఆయన కనికరాన్ని ఆయన కృపను మాకు చూపిస్తూ ఉండబట్టే ఆయన ఇక్కడ 42వ వచనంలో చెప్పారు కదా పాస్టర్ గారు, నా నిబంధనను జ్ఞాపకం చేసుకుందును, ఇస్సాకుతో యాకోబుతో చేసిన నిబంధన, ఆ నిబంధన జ్ఞాపకం చేసుకుంటే మమ్మల్ని ఈ విధంగా సజీవుల లెక్కలో ఉంచాడు దేవుడు అని నేను అనుకున్నాను, నాకు అనిపించింది పాస్టర్ గారు. మంచిదమ్మా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఇప్పుడు ఆనంద్ గారు, ఆనంద్ గారు ఉన్నారు, చూడండి సార్, అన్మ్యూట్ చేస్తాను, అవ్వట్లేదు, మీది అన్మ్యూట్ అవుతుందా, మీది మ్యూట్, మైక్ ఆన్ చేయాలి మీరు. ఎస్ ఓకే, ఆనంద్ గారు రిఫ్లెక్షన్ చూద్దాం, విందామండి. సార్ నాకు ఈ వాక్యంలో నుంచి నాకు అర్థమైంది సార్, మనం ఆయన ఆజ్ఞలకి కట్టడకి లోబడినప్పుడు మనకి తృప్తిగా ఉంటామని, క్షేమము మనకు ఉంటదని, నిర్భయం అని, నిర్భయంగా మనం ఉంటామని, తర్వాత భయం అనేది మనం లేకోకుండా దుష్ట మృగములు గానీ ఏ కీడు మనకు రాదని మనకు అర్థమైంది సార్ నాకు. అవునండి. కానీ మనం ఆయన ఆజ్ఞలను వ్యతిరేకించినప్పుడు, ఆయన ఆజ్ఞలకు దూరంగా ఉన్నప్పుడు మనకి చిన్నపాటి శ్రమలు, అలా నిన్న మీరు చెప్పినట్లుగా ప్రోగ్రెసివ్ ఏదైతే గ్రోత్ ఉంటుందో ఆ విధంగా స్లోగా స్టార్ట్ అవుతుంది ఇవి శ్రమలు. శ్రమలు స్లోగా స్టార్ట్ అవుతాయి, ఆ శ్రమలు మనం పట్టించుకుని మనం తెలుసుకుని ముందుకి, అంటే మనం ఆలోచించుకుని మళ్ళీ తిరిగినట్లయితే మనకు ప్రాబ్లం ఉండదు, కానీ లేదంటే ఆయన ఏడంతల శ్రమలు దాన్ని ఇస్తారని, తర్వాత అనుసరింపక ఇంకా ఎక్కువ చేసినట్లయితే ఏ విధంగా ఉంటుంది. నాకు ఈ వాక్యం చదువుతున్నప్పుడు ఒక మాట దగ్గర నాకు భయం వేసింది సార్, మనం ఆయన దండించేటప్పుడు మనం వినకపోతే మన పరిస్థితి ఏమవుతుంది అంటే 26వ వచనంలో ఒక మాట ఉంది సార్, నేను మీ ఆహారమును అనగా మీ ప్రాణాధారమును తీసివేసిన తర్వాత 10 మంది స్త్రీలు ఒక్క పొయ్యిలోనే మీకు ఆహారం వండి తూనిక చొప్పున మీకు ఆహారం, మీ ఆహారమును మీకు మరలా ఇచ్చారంటే మనదే మనకి ఇచ్చేటప్పుడు తూనికతో ఇస్తారని నాకు భయం అనిపించింది సార్, అది ఆ పాయింట్. అవునండి. కానీ తృప్తిగా ఉండదు అన్నారు సార్, అది తృప్తిగా ఉండదు అన్నారు అప్పటికి. తర్వాత 29వ వచనంలోకి వెళ్ళినప్పుడు నాకు ఆహా, దేవుడు ఇంకా ఇటువంటి శ్రమని కూడా మనం విధేయత చూపించకపోతే ఇటువంటి శ్రమ వస్తుందని 29వ వచనంలో ఉంది సార్, మీరు మీ కుమారుల మాంసమును తినదురు, మీ కుమార్తెల మాంసమును తినదురు అంటే అది యాక్చువల్ గా నేను అప్లై చేసుకుంటే నాకు చాలా చాలా ఇది అనిపించింది సార్, భయం అనిపించింది. అలా ఆ విధంగా చూస్తే చివరికి నాకు 40వ వచనం అలా వెళ్ళిన తర్వాత నాకు ఏమనిపించిందంటే సార్, దానియేల్ గారు చేసిన ప్రార్థన నాకు గుర్తొచ్చింది సార్, దానియేల్ గారు 70 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది అనేసి ఆయన బానిస అక్కడ పరాయి దేశంలో ఉన్నప్పుడు ఆయన చేసిన ప్రార్థన నాకు గుర్తొచ్చింది సార్, ఎందుకంటే లోబడితే గనక పాపాలు ఒప్పుకుంటే దేవుడు మరలా క్షమించి శత్రు దేశంలో నుంచి మనల్ని ఏ విధంగా బయటికి తీసుకొస్తాడు అన్నది అది అర్థమైంది సార్. అంటే నాకు టోటల్ గా
మనం ఆయన మాటలు విన్నప్పుడు క్షేమము తృప్తి నిర్భయము ఏటువంటి భయము లేకుండా ఉంటది. కానీ ఆయన మాటలు మనం వినకోకుండా మనం ఆయనకు దూరంగా కట్టడలు వినకపోయినట్లయితే ఆయన ఇచ్చే శ్రమలను మనం తట్టుకోలేనన్ని పరిస్థితుల్లోకి దేశమైనా ప్రాంతమైన ప్రజలైనా తట్టుకోలేనంత పరిస్థితుల్లోకి మనం భయంకరంగా ఉంటదని అది తెలుసుకుని మనం తిరగాలని నాకు అర్థమైంది. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరి ముగ్గురు కూడా నేను ఆశించినట్టే నేను ముందే వాళ్ళ కోసం ఒక ఎక్స్పెక్టేషన్ నాకు ఉంటుంది. ఎందుకంటే రోజు వాళ్ళతో నేను డిస్కస్ చేస్తుంటాను కాబట్టి ముగ్గురు కూడా నన్ను సంతృప్తికరమైన జవాబులు ఇచ్చారు. వాని బట్టి మనం చప్పట్లు కొడదాం అండి అందరికీ కలిసి. థ్యాంక్ యూ సో మచ్, అందరూ చప్పట్లు కొడదాం. ఓకే, మరి నేను నోటీస్ పంపించినప్పుడే బ్రాకెట్లో పెట్టాను లేవీ కాండం 26వ అధ్యాయం చదువుకుని రండి అని. ఈరోజు లింక్ పంపించేటప్పుడు కదండి వీరబాబు గారు, మనం లింక్ లోనే అది పెట్టాం కదా అందులో. లేవీ కాండం 26వ అధ్యాయం చదువుకుని రండి, సిద్ధపడండి అని పెట్టాం కదండి. ఓకే, కాబట్టి ఇంకా ఎవరైనా అంటే ఈ ముగ్గురికి నేను స్పెషల్ గా చెప్పాను, లింక్ లో ఉన్నప్పటికీ వాళ్ళని స్పెషల్ గా చెప్పాను ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి కొంత అవుట్పుట్ వస్తుందని తెలుసు. ఎవరైనా ఇంకా మీరు లేదు పాస్టర్ మేము కూడా చదువుకున్నాం మాకు కూడా కొంత అర్థమైందని చెప్తే వాళ్ళు చేయేది చూపించండి, నేను వాళ్ళ కోసం కొంత టైం ఇస్తాను. మీరు ఇది ఇలా కూడా పెట్టచ్చు, ఈ మార్క్ కూడా పెట్టచ్చు, అది అంటే థమ్స్ అన్నమాట, థమ్స్ అప్ పెట్టినా నేను మీకు చెప్తాను, మీకు టైం ఇస్తాను. స్టెఫీ తర్వాత పావని గారు. ఓకే, ముందు ఇద్దరు అయిన తర్వాత మళ్ళీ మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్దాం. ఓకే తల్లి, స్టెఫీ చెప్పమ్మా. అయితే నాకు మొత్తం వాక్యం చదివినప్పుడు దేవుని ప్రేమే కనిపించింది, ఆయన దండించినప్పుడు కూడా ఆయన ప్రేమే కనిపించింది. ఏడుపు వచ్చేస్తుంది నాకు ఇప్పుడు చెప్పడానికి కూడా, ఎందుకంటే ఆయన మీరు ఇలా వెళ్ళిపోతే మీకు ఇలాంటి శిక్ష రాకూడదని ముందే చెప్తున్నారు ఆయన. చెప్పడానికి కూడా నాకు. అయితే ఎవరైనా ఫస్ట్ మొదటి నుంచి 13 అధ్యాయాల వరకు కూడా ఆ ఆశీర్వాదమే కోరుకుంటారు, నాకు ఆ ఆశీర్వాదం కావాలని నేను కోరుకుంటున్నాను. అయితే 14 నుంచి 45 వరకు కూడా ఆయన ఏ విధంగా శిక్షిస్తారు అనేసి రాసి ఉంది. అయితే ఇంతవరకు దేవుడు ఎప్పుడు అంత కఠినంగా శిక్షించలేదు, శిక్షించడు కూడా అంత. ఎందుకంటే నేను ఇది నేను నా బిడ్డ మీద నేను అప్లై చేసుకున్నాను ఇది. ఏంటి అంటే మనం దేవుని బిడ్డలం కదా, అలాగా నేను నా బిడ్డ మీద అప్లై చేసుకున్నాను. ఏదైనా తప్పు చేస్తే దాన్ని కొడతాను, అది ఒక్క కన్నీరు పొట్టు కాచగానే వెంటనే రియాక్ట్ అయిపోయి మనం తట్టుకోలేము. బిడ్డలు ఏడుస్తే ఒక్క నిమిషం కూడా తట్టుకోలేరు. అలాంటిది మనకే బిడ్డల మీద అంత ప్రేమ ఉన్నప్పుడు దేవునికి ఎంత ప్రేమ ఉందో, చిన్న తెగులు పంపిస్తేనే ఆయన ఇప్పుడు ఎంత బాధపడుతున్నారో నాకు తెలియదు. కానీ ఆయన నిజంగా అసలు ఒక తెగులు కూడా పంపించడానికి ఆయనకి ఇష్టం లేదు. ఆయనకి అసలు ఇప్పుడు ఎంత ఏడుస్తున్నందుకు ఆయన ఎంత అసలు చూడడానికి కూడా అమ్మో నా బిడ్డలు ఏడుస్తున్నారు అనేసని ఆయన ఇప్పుడు అలా ఆయన బాధపడుతున్నారు. అసలు చెప్పాలంటే నాకు దేవుని ప్రేమ కనిపించింది ఇది రెండు విషయాల్లో కూడా. అంటే హెచ్చరిస్తున్నప్పుడు కూడా నాకు ఏది కూడా మీ కుమారులు మాంసం తినదరు, మీ కుమార్తెలు మాంసం తినదరు అన్నప్పుడు అది ఎప్పుడు కూడా ఇంతవరకు జరగలేదు, అది జరగదు కూడా. ఎందుకంటే అంత కఠినంగా దేవుడైతే శిక్షించరు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ప్రేమ కలిగిన దేవుడు, అలాగని అంత ప్రేమిస్తున్నాడు కదా అనేసి మనం తప్పులు చేయకుండా ఉండాలి. దేవుని ఆశీర్వాదం పొందుకోవాలనే నేను ఈ వాక్యం ద్వారా నేర్చుకున్నాను. ఓకే, థాంక్ యూ. తర్వాత పావని గారు, తర్వాత కల్పన జాయ్. పావని గారికి ఇచ్చాము అమ్మ మీరే. నాకు ఈ లేవీ కాండం చదువుకున్నప్పుడు 26వ అధ్యాయం ఫస్ట్
మొట్టమొదటిగానే దేవుడు తన మహిమను ఎవరికి ఇవ్వడు, ఖచ్చితంగా ఆ మహిమను ఎవరికి ఆయన ఇవ్వదని మీరు విగ్రహాలను చేసుకోవద్దు, చెక్కిన ప్రతిమను గాని బొమ్మను గాని నిలువబెట్టొద్దు అని మొదటి వచనంలోనే ఆయన చెప్తూ వచ్చారు పాస్టర్ గారు. అమ్మా ఆయన ఆ కట్టడలు ఆయన పెట్టినటువంటి ఆ మాట ఆయన శాసనం ఎవరైతే గైకొంటో లేదంటే మీరు కనుక ఇలాంటి పనులు చేస్తే మీ మీదకి శిక్ష వస్తుంది, ఈ శాపం అంతా వస్తుందని పాస్టర్ దేవుడు దేవుడు మనతో మాట్లాడుతున్నారు పాస్టర్. అయితే 26వ అధ్యాయం చదువుతున్నప్పుడు ఆయన చెబుతున్నారు ఖచ్చితంగా మీరు విగ్రహాలు చేసుకోవద్దు. చాలా మధ్యలో కూడా ఆయన అంటారు మీ విగ్రహాలు వాటన్నిటిని అవన్నత స్థలాన్ని నేను పడగొడతాను, వాటి నాశనం చేస్తాను అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారు. నాకు అర్థమైంది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ భయంకరమైన హేయమైన క్రియ ఏంటంటే విగ్రహాన్ని పూజించడం, విగ్రహారాధన చేయడం. అలాంటిది చాలా సార్లు బాధపడుతూ ఉంటాను. మన భారతదేశం విగ్రహారాధనలోనే ఉంది, భయంకరమైన విగ్రహారాధనలో మగ్గుతుంది ఇంకా తెలియకుండానే ప్రతి చిన్న ప్రతి దానిని క్రొత్తగా ఎన్నెన్నో ఇంకా ఇంకా పుట్టుకొస్తున్న ఈ దినాల్లో దేవుడు మాట్లాడుతున్నాడు ఎటువంటి విగ్రహాన్ని మీరు పెట్టుకోవద్దు, ఎటువంటి విగ్రహారాధన చేయకూడదని దేవుడు ఖచ్చితంగా మనతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ అలా చేస్తే ఈ భయంకరమైన శాస్త్రం మీ మీదకి వస్తాయని దేవుడు మాట్లాడుతున్నాడు పాస్టర్ గారు. ఆయన కలిగిన వాడు కనుక చాలా మంచివాడు, ఆయన కృపా వాశ్చర్యత కలిగిన వాడు. ఈ సంవత్సరం స్టార్టింగ్ లోనే పాస్టర్ గారు దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు, నూతనంగా మీ మీద నాకు వాత్సల్యత పుట్టుచు ఉన్నదని. పాస్టర్ గారు కూడా అంతకు ముందు డిసెంబర్ లాస్ట్ 29, 28, 30 తారీఖులు నేను ప్రార్థన చేస్తున్నాను ఏమని గారు, ప్రభువా ఈ సంవత్సరం గతించిపోతుంది, వచ్చే సంవత్సరం మా జీవితంలో ఎలా ఉంటది అన్నప్పుడు నేను ప్రార్థన అన్నప్పుడు అదే వాక్యాన్ని ప్రభు నాతో మాట్లాడుతున్నారు. ప్రార్థనలో నేను అడుగుతున్నాను ప్రభు ఈ అనుగా నూతనంగా నాకు వాశ్చల్యతను పుడుతుందని సెలవిస్తున్నావు నాయన అని నేను కొద్ది రోజులుగా ప్రార్థన చేస్తున్నాను, ఆ మాటనే పలుకుతున్నాను. అయితే మీరు మన జనవరి 1st లో అదే వాక్యాన్ని స్టార్ట్ చేశారు పాస్టర్ గారు. నాకు ప్రభు నాతో మాట్లాడి నన్ను ధైర్యపరిచినట్టుగా అనిపించింది, ఎందుకంటే ఈ చూస్తున్న ఈ దినాల్లో అతి భయంకరంగా ఉన్నాయి పాస్టర్ గారు. నిజంగా ఇక్కడ 16వ వచనంలో పాస్టర్ గారు, నేను మీకు చేయనది ఏమనగా మీకు క్షీణింపజేయనట్టు ప్రాణమును ఆయాసపరచునట్టు తాపజ్వరమును క్షయరోగమును మీ మీదకి రప్పించదను, మీరు విత్తిన విత్తనములు మీకు వ్యర్థములగును మీ శత్రువులు వాటి పంటను తినేదనను. పాస్టర్ గారు చదువుతున్నప్పుడు ఆ తాపకరమైన జ్వరం ప్రస్తుతం నాకు అలాగే అనిపిస్తుంది, కరోనా వైరస్ ఇంత తాపకరంగా లేకపోతే ప్రాణాన్ని ఆయాసపరిచినట్టుగా అక్కడ వాక్యంలో అనిపించింది భాష గారు నాకు. అవునమ్మాకరమైనటువంటి జ్వరము ప్రాణాన్ని ఆయాసపరిచి ఇప్పుడు పరిస్థితులు కరోనా వచ్చిందంటే ప్రాణం అంతా వాళ్ళు ఆయాసపడిపోయి ఊపిరి తీర్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు కదా భాష గారు. అయితే నాకు అలా వాక్యం దేవా అప్పుడు వెంటనే వాక్యం చదువుతూ అనుకున్నాను ప్రభా మా భారతదేశంలో ఉన్నటువంటి మీరు ఏదైతే చెయ్యొద్దు అంటున్నారో మీరు ఏదైతే అది ఉండకూడదు నాకు ప్రతిగా ఏది ఉండకూడదు అని మీరు అంటున్నారో దానినే మా భారతదేశంలో ఎక్కువగా జరుగుతుంది, అనేక ప్రాంతాల్లో కూడా జరుగుతుందని నేను ప్రభు సన్నిధి ప్రార్థన చేశాను పాస్టర్ గారు. దేవుడు ఆ పాపం నుండి మా ప్రాంతాన్ని మన దేశాన్ని విడిపించాలని నా ప్రార్థన. అలాగే మన హృదయంలో కూడా ఆ హృదయంలో కూడా ఇటువంటి విగ్రహ ఆరాధన మనం చేయకూడదు. దేవుడు ఆత్మీయంగా కూడా మనతో మాట్లాడుతున్నారు, ఆయన కంటే దేన్ని మనం ఎక్కువగా ప్రేమించకూడదు, మనం ఎక్కువగా ప్రేమించకూడదు. అది ఒకవేళ దేన్నైనా మనం ఎక్కువగా ప్రేమిస్తే అది మనకు విగ్రహమే అని నాకు ఈ అధ్యాయం ద్వారా దేవుడు నాకు మాట్లాడినట్టు అనిపించింది పాస్టర్ గారు. ఇంకా చాలా అద్భుతకరంగా నిజమే 10వ వచనంలో అయితే నిలవైపోయిన ఆహారం అంటే మీరు దాచుంచుకున్న ఆహారాన్ని మీరు తింటారు, ఇది మాకు కూడా నా హృదయానికి బాగా తాకింది పాస్టర్ గారు. ఈ కరువు సమయంలో లేదంటే ఈ పనులు లేని ఈ టైంలో చాలా మందికి ఇబ్బంది కలిగినా కూడా మనం సమృద్ధిగా తినడానికి చక్కగా భోజనం చేయడానికి దేవుడిచ్చిన మహాకృపకై ప్రభువు నేను స్తుతిస్తున్నాను పాస్టర్. మంచి దేవుడు నా మనకి మహిమ ఇచ్చిన మాటలు దేవుడు దీవించిన గాక. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. మరి కల్పనా జ్యోతి ఉంది ఇక్కడ, తనకు కూడా తనకు దేవుడు కొన్ని తనకు బయలుపరిచిన విషయాలు పంచుకుంటారు. ఓకే అమ్మా నమస్తే అంకుల్. నమస్తే అమ్మా. నాకైతే ఈ వాక్యం చదివేటప్పుడు
ముందు ఫస్ట్ భయం వేసింది, చాలా భయం వేసింది చదివేటప్పుడు. అంటే చాలా సార్లు చదివాను కానీ ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్ బట్టి అయితే నాకు నాకు ఒక ధైర్యము భయము రెండు వచ్చాయి. ఫస్ట్ విగ్రహారాధన విగ్రహాలని చేసుకోకూడదు చెక్కకూడదు అన్నప్పుడు నాకు ఫస్ట్ గుర్తొచ్చింది ఏంటంటే నా మనసులోని విగ్రహాన్ని నిలుపుకొని దేవుణ్ణి వదిలేసి, అంటే విగ్రహం అంటే విగ్రహారాధన బొమ్మల్ని చేసుకోవడం అదే కాదు గాని ఒక ఒక వ్యక్తిని కానీ ఒక వస్తువుని కానీ దేన్నైనా మనం దేవుడి కంటే ఎక్కువగా ప్రేమిస్తే అది మనకి విగ్రహంతో సమానం. ఆ విగ్రహాన్ని మనం నిలుపుకున్నాం, మనం మన ముందు మనం విగ్రహ దేవుణ్ణి వదిలేసి విగ్రహాన్ని నిలుపుకోబట్టి ఈరోజు మన పరిస్థితి, అంటే నేను ఉన్న సిచ్యువేషన్ నాది కాకుండా కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ రోజుల్లో లోకంలో లోకం ఉన్న పరిస్థితిని బట్టి ఇంతటి తాపాన్ని దేవుడు నిజంగా, కరోనా వైరస్ అంటే అది అదొక తెగులు, అది మన దేశం మన ప్రపంచం మొత్తం మీదకి వచ్చింది. అంటే అది ఇప్పుడు అమెరికా దేశం చూస్తే అంత ఫ్రీడమ్ ఉన్న దేశం అది, అది అక్కడ అక్కడ కూడా మనుషులు ఒకరిని ఒకరు విగ్రహాలుగా చేసుకొని నిలుపుకొని వారు దేవుణ్ణి వదిలేసి ధనాన్ని మనుషుల్ని ఎంజాయ్మెంట్ ని ప్రేమిస్తూ విగ్రహారాధన చేస్తున్నారు. అలాగే నాకు ఆ విషయంలో అయితే ఫస్ట్ చదవంగానే నా మనసు చాలా భయం వేసి నేను చేసిన తప్పు నాకు అంటే నా కళ్ళ ముందు కనిపించినట్టు అనిపించింది అంటారు. నెక్స్ట్ ఏంటంటే ఎందుకు భయపడుతున్నావు, నీ శత్రువులకి నువ్వు ఎందుకు భయపడుతున్నావు, నిన్ను నాశనం చేయడానికి నీ ముందుకు వచ్చిన వాళ్ళకి నువ్వు ఎందుకు భయపడుతున్నావు, నేను ఉన్నాను కదా, నేను ఉన్నానని తెలిసి కూడా ఎందుకు భయపడుతున్నావు, ఐగుప్తులోని నువ్వు వాళ్ళకి దాసుడిగా ఉండకుండా నిన్ను విడిపించాను, ఇంకెందుకు నువ్వు భయపడుతున్నావు అన్న మాట నాకు చాలా ఓదార్పునిచ్చింది. నిజంగా దేవుడు శిక్షలోని మనకి రక్షణ ఉంటుంది. అంటే ఏదైనా తప్పు చేసినప్పుడు మనం శిక్షని వ్యతిరేకించకూడదు, ఎందుకంటే ఆ శిక్షలో మనకి రక్షణ ఉంది. అంటే మనం భరించలేనంత శిక్ష వస్తుంది, మనం చేసిన తప్పులు బట్టి మనకి శిక్ష వస్తుంది. ఆ శిక్ష వచ్చినప్పుడు మనం దేవుడు ఒక మాట చెప్పాడు, మళ్ళీ ఆ శిక్ష వస్తుంది, ఏడంతల శిక్షని మీకు మీ మీదకి పంపిస్తాను, కానీ మీరు అది చూసి నా శిక్షను నన్ను ద్వేషిస్తే మళ్ళీ ఇంకా ఎక్కువ శిక్ష అనేది మీకు వస్తుందని చెప్పినప్పుడు, శిక్ష అనేది మనం ద్వేషించకూడదు అసహించుకోకూడదు, ఎందుకు అంటే మనం చేసిన తప్పుకే మనకు వస్తుంది శిక్ష. అది ఏ రకంగా చేసినా కూడా ఆజ్ఞ అతిక్రమమే పాపం అన్నారు. పాపం అంటే ఏదో పెద్ద పాపం కాదు, ఒక ఆజ్ఞ దేవుడు ఇచ్చిన ఆజ్ఞని మనం అతిక్రమించడమే అది పాపం. ఆ పాపం చేసి ఈ రోజు అందరూ చేస్తున్న పాపం, మేము మంచోళమే కదా, మేము ఏ తప్పు చేయట్లేదు కదా, మనం ఏ తప్పు చేయకపోయినా ఒక దేవుని మాటని వ్యతిరేకించి ప్రతి ఒక్కరు ఏదో ఒక సమయంలోని ఒక ఏదో ఒక విషయంలో మనం తప్పుతూనే ఉంటాం. అందరూ ధర్మశాస్త్రాన్ని అనుసరించి ఉన్న వాళ్ళైతే ఎవరూ ఉండరు. ఏదో ఒక చిన్న పొరపాటు అయినా మనం చేస్తున్నాము కాబట్టి మనకి శిక్ష వస్తుంది. శిక్ష వచ్చినప్పుడు నేనే తప్పు చేయట్లేదు కదా, నేను అందరిలాగా ఉండట్లేదు కదా, నాకెందుకు ఈ శిక్ష అనేది ఆలోచించకుండా దేవుడు తనను ప్రేమించిన వాళ్ళని శిక్షిస్తాడు. కాబట్టి శిక్షలో రక్షణ ఉందని నమ్మితే నిజంగా ధైర్యంగా ఓదార్పుగా ఉంటుందని నాకు అనిపించింది. మళ్ళీ నాకు కూడా పదవచనంలోని ఆహారం గురించి అయితే నిజంగా మనసు చాలా నెమ్మదిగా అనిపించింది. మీరు ఎంత తిన్నా కూడా మీకు సమృద్ధి అనేది మనకి, అంటే మనం తినే కొంది నూనె తరగకుండా పిండి తరగకుండా సారపతి విధవరాలు అని ఎలా దీవించారో కరువు కాలంలో, మనం కూడా ఇప్పుడు అందరము కరువు కాలంలో ఉన్నాము. ఇంట్లో డబ్బు ఉన్నది కానీ సరుకులు దొరకడం కూడా కష్టంగా ఉన్న పరిస్థితి ఉంది. ఒక నెలకి రెండు నెలలకి కూడా మనకి సామాన్లు దొరకలేని పరిస్థితిలో ఉంది. అదే ఇది ఇంకొక నెల కంటిన్యూగా అయితే తినడానికి కూడా చాలా కష్టం, డబ్బు ఉంచుకొని కూడా కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉన్నాము.
కానీ దేవుడు మనల్ని దీవించి మీరు ఎంత మీ ధాన్యం మీరు ఎంత తింటున్నా సమృద్ధిగా తింటున్నా కూడా మీకు తరగకుండా ఉంచుతానని చెప్పడం అనేది నిజంగా చాలా ధైర్యం ఇచ్చే మాట. అది ఏంటంటే దేవుడు ప్రేమ అంత అంత ఎక్కువగా ఉంటది. దేవుళ్ళు మనం చిన్నగా తప్పు చేసి పొరపాటున పక్కకెళ్తే ఎంత శిక్ష అనుభవిస్తాము, దేవుళ్ళు ఉంటే అంత ప్రేమని అంత గంతని మనం అనుభవిస్తాం అనేది ఇక్కడ తెలుస్తుంది. నాకు ఒకటే నాకు ఏంటంటే శిక్ష దేవుని శిక్షలో రక్షణ ఉంది, ఆ రక్షణని మనం వదులుకోకూడదు, శిక్షని అసహించుకోకూడదు. నాకు అదే అనిపించింది. ఇది అంటే నా పరిస్థితి నేనున్న సిచ్యువేషన్ బట్టి మా ఇంట్లోని ఉన్న పరిస్థితులు బట్టి మా డాడీకి బాగోక మాకు 2-3 సంవత్సరాల నుండి కంటిన్యూగా ఈ బాధ అనేది ఉంటుంది. ఒకటి తగ్గితే ఒకటి, ఒకటి తగ్గితే మా ప్రమేయం లేకుండా వచ్చినవి చాలా ఉంటున్నాయి. అన్నిటినీ ఎందుకు నాకు పర్సనల్గా అనిపిస్తుంది, ఎందుకు నేనేం చేశాను, నేను ఎవరిని ఏ తప్పు చేయలేదు, ఎవరితోటి ఎవరిని అసహించుకోలేదు, కానీ నాకెందుకు ఇంత ఇది అనేది నాకు చాలా సార్లు నాకు వేధించే ప్రశ్న. దానికి సమాధానం నాకు ఫస్ట్ వచనంలోనే నాకు కనిపించింది. అసమాధానంతో నిజంగా ఈ రోజు మీరు ఈ వాక్యం చదవమని ఎందుకు చెప్పారో నాకు తెలియదు, కానీ నేను అసలు వాట్సాప్ నేను గ్రూప్ నాకు ఆ మొబైల్ లోని నేను చూడట్లేదు. ఈ మొబైల్ కి గ్రూప్ లేదు, ఆ మొబైల్ లోని ఆ నెంబర్ కి ఉంది. నేను ఈ రోజు చూశాను, చదవమన్నారు, వెంటనే నేను తీసి చదివాను. చదివిన వెంటనే ఫస్ట్ వచనం నన్ను అలా నిలిపి పెట్టింది. తర్వాత దేవుడి శిక్షలు చూస్తున్నప్పుడు భయం వేసింది. కానీ దావీదుని దేవుడు అడిగినప్పుడు నీకు 3 రోజులు నా చేతిలో ఉంటావా, అన్యుల జనుల చేతిలో ఉంటావా అన్నప్పుడు దావీదు 3 రోజులైనా పర్లేదు దేవుడి చేతిలోనే ఉంటానన్నప్పుడు అది ఒక రోజుకి దేవుడు క్షమించి మన కష్టాన్ని చూసి భరించలేక అత్తుకునే దేవుడు మనం. కాబట్టి మనం దేవుడి చేతిలో పడ్డమే మనకి ధన్యం అని నాకు అనిపించింది. నాకు అది నాకు సంతోషాన్ని ఇచ్చింది, ఈ రోజు నాకు ధైర్యాన్ని ఇచ్చింది, నెమ్మదిని ఇచ్చింది. అంకు మంచిదమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ప్రైజ్ ది లార్డ్. ప్రజల తిరుగుబాటు దేవుడు ఇచ్చిన శిక్ష. ఫస్ట్ 0 స్థాయి తిరుగుబాటు, అంటే తిరుగుబాటు లేదండి, 0 స్థాయి. తిరుగుబాటు లేనప్పుడు ఎలా ఉందో చూద్దాం. తిరుగుబాటు చేయకుండా లోబడి జీవిస్తే ఏమి జరుగుతుంది? దేవుని ప్రజలు తిరుగుబాటు చేయకుండా చక్కగా ఆయన ఆజ్ఞలు పాటిస్తూ ఆయన ఆరాధిస్తూ మంచిగా ఉంటే ఎలా ఉంటుంది? లేవీ కాండం 26 మొదటి 12 వచనాలు ఉంది, మీరు విగ్రహములు చేసుకొనకూడదు, చెక్కిన ప్రతిమను కానీ బొమ్మను కానీ నిలువబెట్టకూడదు, మీరు సాగిలపడుటకు ఏదో ఒక రూపముగా చెక్కబడిన రాతిని మీ దేశంలో నిలుపుకూడదు. నేను మీ దేవుడనని యెహోవాను, నేను ఉంటుండగా సజీవుడైన దేవుడు ఉంటుండగా సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు సర్వజ్ఞాన సంపూర్ణుడును సర్వ సైన్యములకు అధిపతి యెహోవాను స్వయంభవుడును నేను ఉంటుండగా మీరు ఇంకో విగ్రహాన్ని చేయకూడదు. నేను యెహోవాను, నిన్న నేను నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుణ్ణి, అగ్ని వంటి దేవుణ్ణి, ఎవరు సమీపింపురాని మహా తేజస్సులో అమరత్వం గల వాడినై ఒక్కడే నివసిస్తున్న వాడిని, నేను యెహోవాను, మీ దేవుడైన యెహోవాను. కాబట్టి మీరు ఏ విగ్రహం చేసుకోకూడదు. నేను నియమించిన విశ్రాంతి దినములు మీరు ఆచరింపవలను, నా పరిశుద్ధ మందిరమును సన్మానించవలను. నాకు ఇచ్చే సమయం, నాకు ఇచ్చే స్థలం, అది మీరు సన్మానించి చేయాలి. ఏదో కాదు, నా విశ్రాంతి దినాన్ని, నా ఆరాధన సమయాన్ని మీరు ఆచరించాలి. నా పరిశుద్ధ మందిరమును సన్మానించవలను. 2 ముగ్గురు ఎక్కడ కూడి ఉంటే అక్కడ నేను ఉంటాను, నేను ఎక్కడ ఉంటే అది నా మందిరం. దాన్ని సన్మానించాలి మీరు, దాన్ని గౌరవించాలి. ఆ టైంని, ఆ ప్రేయర్ టైంని మీరు గౌరవించాలి. ఫ్యామిలీ ప్రేయర్ని మీరు గౌరవించాలి, మీరు సన్మానించి నడుచుకోవాలి. నేను యెహోవాను, ఎవరిని అనుకుంటున్నారు? నేను యెహోవాను, ఉన్నవాడును అనువాడునైన యెహోవాను, ఆది అంతము లేని యెహోవాను, అనాదిలో ఉన్నవాళ్ళు ఆదిలో ఉన్నవాళ్ళు ఇప్పుడు ఉన్నాను అంతంలో ఉన్నాను అనంతంలో ఉన్న యెహోవా నేను. మీరు నా కట్టలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల ఏమేమి చేస్తారు తెలుసండి?
మీ వర్షాకాలములలో మీకు వర్షం ఇస్తాను, మీ భూమి పంటల్ని ఇస్తుంది, మీ పొలముల చెట్లు ఫలిస్తాయి, మీ ద్రాక్ష పండ్ల కాలం వరకు మీ నూర్పు సాగుతూ ఉండును, మీరు తృప్తిగా భుజించి మీ దేశంలో నిర్భయంగా నివసిస్తారు, ఆ దేశంలో నేను మీకు క్షేమం కలుగు చేస్తాను, మీరు పండుకునేటప్పుడు ఎవడు మిమ్మల్ని భయపెట్టడు, ఆ దేశములో దుష్ట మృగములు లేకుండా చేస్తాను, మీ దేశంలోనికి ఖడ్గము రాదు, మీరు మీ శత్రువులను తరిమెదరు, వారు మీ ఎదుటి ఖడ్గము చేత పడెదరు, మీలో ఐదుగురు 100 మందిని తరుముదురు, 100 మంది 10,000 మందిని తరుముదురు, మీ శత్రువులు మీ ఎదుట ఖడ్గము చేత కూరుదురు, ఏలయనగా నేను మిమ్మల్ని కటాక్షించి మీకు సంతానమిచ్చి మిమ్మల్ని విస్తరింపజేసి నేను మీతో చేసిన నిబంధనను స్థాపించదను, మీరు చాలా కాలము నిలువయున్న పాతగిలిన ధాన్యమును తినేదరు, కొత్తది వచ్చినను పాతది మిగిలి ఉండును. ఇదే నన్ను ఈరోజు ఆ చాప్టర్ అంతా చదవడానికి నన్ను ప్రేరేపించింది. కొత్తది వచ్చినా ఇంకా పాతది ఉంటుంది, ఈ నెల జీతం వచ్చినా లాస్ట్ నెల జీతం ఇంకా మిగిలే ఉంటుంది మీకు. కొన్నిసార్లు అవుతుంది 1వ తారీఖు వచ్చిన జీతం 10వ తారీఖులు అయిపోయింది, 20 రోజులు ఖాళీ, అప్పులు చేయాల్సి వస్తుంది, మళ్ళీ వచ్చే నెల జీతం కోసం ఎదురు చూడాల్సి వస్తుంది. కానీ దేవుడు అంటాడు మీకు పాత గత నెల జీతం ఇంకా మిగిలి ఉంటుంది, ఈ నెల జీతం వచ్చినప్పటికీ గత నెల జీతం ఇంకా మిగిలి ఉంటుంది అన్నమాట. అలా చేస్తాను ఎప్పుడు నా ఆజ్ఞలు పాటిస్తే, నా మందిరమును మీ మధ్య ఉంచేదను. హల్లెలూయా. ఇప్పుడు అదే జరుగుతుంది, మనం ఎక్కడోడో అక్కడ ఇరుక్కున్నప్పటికీ దేవుడు మన మధ్యలో ఆయన మందిరాన్ని ఉంచాడు. మనకు ఎంత ఆశీర్వాదం! ఆయన వాక్యం ఎక్కడుంటే అదే ఆయన మందిరం. మీ యందు నా మనసు అసహ్యపడదు, నేను మీ మధ్య నడిచేదను, మీకు దేవుడునయ్యందును, మీరు నాకు ప్రజలయ్యందును. ఈ విధంగా దేవుడు గొప్ప ఆశీర్వాదం. అప్పుడు అంటే మొదటి 0 స్థాయి తిరుగుబాటు, అంటే తిరుగుబాటు లేదు కాబట్టి మనమంతా తిరుగుబాటు లేకుండా విగ్రహారాధన వెళ్ళుంటే, మన మనసు ఎటువంటి విగ్రహాలు అనుసరించకుండా ఉంటే ఇవన్నీ చేస్తారండి. ఇప్పుడు స్టార్ట్ చేస్తాను చూడండి. మొదటి స్థాయి తిరుగుబాటు. తిరుగుబాటు చేయడం మొదలుపెట్టి జీవిస్తే ఏం జరుగుతుంది చూడండి. లేవి కాండ 14:14-17 నేను చదువుతాను. మీరు నా మాటలను వినక నా ఆజ్ఞలన్నిటిని అనుసరింపక నా కట్టడలను నిరాకరించిన ఎడలను నా ఆజ్ఞలన్నిటిని అనుసరింపక నా నిబంధన మీరు మీరున్నట్లు మీరు నా తీర్పుల విషయమే అసహించుకునే, అంటే చిరాకు పడితే దేవుని మీద మనం చిరాకు పడి విసుగుపడితే మన ఆత్మలో జరిగింది ఆయనకు అర్థం కాదండి, తప్పకుండా అర్థం అవుద్ది. మన ఆత్మలో దేవుడి మీద చిరాకు పడితే, దేవుడు పెట్టిన పరిస్థితుల మీద విసుగుపడితే దేవుడికి అర్థం అవుదా? అదనమాట, మీరు నా తీర్పుల విషయమే అసహించుకునేలా నేను మీకు చేయనుదేమనగా మీ కన్నులను క్షీణింపచేయునట్టు ప్రాణమును ఆయాసపరుచునట్టు తాపజ్వరమును క్షయరోగమును మీ మీదకి రప్పించదను. క్షయరోగం అంటే ఊపిరితిత్తులు పడుతుందండి కదండి, న్యూమోనియా, టీబీ, ఇవన్నీ కూడా ఊపిరితిత్తులకు సంబంధించింది. ఇందాక పావని గారు చెప్పినట్టుగా తాపకరమైన జ్వరం, మీరు గమనించారా టీవీలో న్యూస్లోనూ ఇలాగ నుదుటి దగ్గర పెడుతున్నారు, అంటే ఏంటి అది? లేజర్ కిరణాలు అనమాట. లేజర్ కిరణాలు వెళ్ళి అక్కడ ఎంత హీట్ జనరేట్ అవుతుందో అది చెప్తుంది అనమాట. ఎందుకంటే ఈ టైంలో ముట్టుకోవడానికి వీల్లేదండి, మనుషులు ముట్టుకొని ఇలా చూసి ఆ జ్వరం ఉందా లేదా అనడానికి లేదు, లేకపోతే ఇలా అమ్మ జ్వరం ఉంది అని ముట్టుకోవడానికి లేదండి. మనుషుల దగ్గరికి వెళ్ళకూడదు కాబట్టి అదొక ఇన్స్ట్రుమెంట్ కనిపెట్టారు, దూరం నుండే ఇలా పెడితే అది ఆ ఉష్ణోగ్రత కొలుస్తుంది అనమాట. జ్వరం అసలు ఫస్ట్ దాంతోనే స్టార్ట్ చేస్తున్నారు కదండి. ఇప్పుడు ఈ ప్రపంచంలో మొదటి రకం తిరుగుబాటు స్టార్ట్ అయింది అనుకుందాం. ఇంకా చాలా అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకం ఉంటుందండి, ఒక్కొక్క ప్రాంతం ఒక్కొక్క రకం. కాబట్టి మొదటి రకం తిరుగుబాటు, మొదటి స్థాయి తిరుగుబాటు అన్నాను. అప్పుడే తాపకరమైన జ్వరమును క్షయరోగం,
ఊపిరితిత్తుల జబ్బులతో చచ్చిపోతారు. ఇప్పుడు కరోనా వైరస్ ప్రధానంగా ఎక్కడ పడుతుందండి? ఊపిరితిత్తులు. అది అందుకనే కదా వెంటిలేటర్స్ కావాల్సి వస్తుంది, ఆక్సిజన్ కావాల్సి వస్తుంది. ఊపిరి ఆడక చచ్చిపోతారండి. ఊపిరి ఆడక చచ్చిపోవడం ఎంతసేపు అండి? ఒక నిమిషం, 2 నిమిషాలు, 3 నిమిషాలు చచ్చిపోతాం. అంటే ఆ ఊపిరి బిగబెట్టడం కొంతమంది సాధన చేస్తారు. ఇప్పుడు మహర్షి గారు ఆ ఊపిరి బిగబెట్టడం సాధన చేయమంటారు, 1 నిమిషం పాటు. ఓకే, కానీ 3 నిమిషాల పాటు మనం బిగబెడితే చచ్చిపోతాం. ఇంకా ఉన్నారు వరల్డ్ రికార్డ్ బద్దలుకోవడం, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ బద్దలుకోవడానికి 8 నిమిషాలు ఊపిరి బిగబెడతారు. 8 నిమిషాలు, దానికి చాలా ఉన్నాయి, టెక్నిక్స్ ఉంటాయి. అంటే మనిషి కదలకుండా అనమాట, మనిషి అలా కదలకుండా ఉంటే అలా అంటే లోపల ఉన్న ఆక్సిజన్ అంతా వాడేసుకుంటాడు. ఆఖరికి 8 నిమిషాలు తప్పుడు బ్లూగా మారిపోతాడు మనిషి. అంటే లోపల ఉన్న ఆక్సిజన్ అంతా ఖర్చు అయిపోద్ది, వెంటనే అతను లేపేసి ట్రీట్మెంట్ చేయాలి, చచ్చిపోతాడు అనమాట. అంటే డాక్టర్స్ అంతా రెడీగా ఉంటారు. ఆడు ఒక అతను అయితే 16 నిమిషాలు కూడా పెట్టాడు. అంటే అదొక టెక్నిక్ అనమాట, రకరకాలు ఉన్నాయి. కానీ ఊపిరి లేకపోతే చచ్చిపోతాం మనం, వెంటనే చచ్చిపోతాం. ఈ కరోనా వైరస్ ఏంటంటే కొంతమందికి జ్వరం రాదట, లోపల లోపల ఊపిరితిత్తులు పాడైపోతుంటాయి. అంటే క్షయరోగం, క్షయరోగం ఉంటుంది. అడు అనుకుంటాడు ఏంటి కొంచెం ఇబ్బందిగా ఉంది, ఏంటి సరే ఊపిరి రావట్లేదు, మామూలు ఇదేదో మామూలు అనుకుంటాడు. కానీ హఠాత్తుగా అది ఊపిరితిత్తులు పట్టేస్తాయి, పట్టేసరికి ఊపిరి ఆడక 1 నిమిషంలో చచ్చిపోతాడు, ఒకే 1 నిమిషం. అలాంటి పరిస్థితి దేవుడు ప్రపంచం మీదకి పంపించాడు. గమనించండి, ఇంకా చదువుదాం. మీ కన్నులను క్షీణింపజేయనటి ప్రాణమును, ఆయాసపరచినటి తాపజ్వరమును, క్షయరోగమును మీ మీదకి రప్పించేదను. మీరు విత్తిన విత్తనములు మీకు వ్యర్థములగును, మీ శత్రువులు వాటి పంట తినేదరు. ఇప్పుడు ఏమవుతుంది? ఈ మొత్తం ప్రపంచం లాక్డౌన్ అయింది, పంటలు ఏం చేస్తున్నారు? పారేస్తున్నారు. విత్తిన విత్తనాలు వ్యర్థమైపోయాయి, శత్రువులు తినేస్తున్నారంటే మృగాలకి పక్షులకి పారేసి వస్తుందంట. కొన్నిసార్లు ఎవరో దోచుకుంటున్నారు. మీ శత్రువులు వాటిని తినేస్తారు. మీకు నేను పగవాడిని అవుతాను, దేవుడే పగవాడైపోతే ఇంకేంటి సార్? మీ శత్రువులు ఎదురు మీరు చంపబడెదరు, మీ విరోధులు మిమ్మల్ని ఏరెదరు, మిమ్మల్ని ఎవరినూ తరగమకపోయినను మీరు పారిపోయేదరు. అది సంగతి. ఇప్పుడు ఎవరు తరవకుండా పారిపోతున్నాం మనం. కరోనా వైరస్ దానికోసం పారిపోవాల్సి వస్తుందండి. ఎవరు తరమకుండా పారిపోతారు? అప్పుడు దేవుడిచ్చిన ఆజ్ఞలు ఇప్పటికి కూడా అలాగే ఉన్నాయి. ఎందుకంటే దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు, ఆయన మారని దేవుడు. కాబట్టి మార్పు లేని దేవుడు మన దేవుడు. ఆయన తన ఉగ్రతను ఒక్క క్షణం అండి, ఒక్క క్షణం విడుదల చేస్తే మానవాళి తట్టుకోలేదు. ఇది మొదటి స్థాయి తిరుగుబాటు అండి. ఇంక ఇంతకీ ఇదంతా ఏంటి? మొదటి స్థాయి తిరుగుబాటు. రెండవ స్థాయి తిరుగుబాటు చూడండి. రెండవ స్థాయి తిరుగుబాటులో ఏమవుతుంది? దేవుని మొదటి శిక్షను లెక్క చేయక ఇంకా తిరుగుబాటు చేస్తూ జీవిస్తే ఏం జరుగుతుంది? 18వ వచనం నుంచి 22వ వచనం వరకు. ఇవన్నీ సంభవించినను మీరు ఇంకా నా మాటలు వినని ఎడలా నేను మీ పాపములను బట్టి మరి 7 అంతలుగా మిమ్మల్ని దండించేదను. అంటే ఇందాక ఉన్న శిక్షకి 7 రెట్లు అన్నమాట. ఇప్పుడు 7 టైమ్స్. అప్పుడు అది ఎలా ఉంటుంది తెలుసండి? 7 టైమ్స్ మీ బలగర్వమును భంగపరచి, గర్వాలు భంగపరుస్తాడట. ఇప్పుడు అదే జరుగుతుందండి. అమెరికా టాప్ అనుకుంది, ఆ బలగర్వాన్ని ఏం చేశాడు? భంగపరిచాడు. దిక్కు లేనివాడు అయిపోయారు అందరండి. ప్రతి దేశం ఒక్కొక్క విషయంలో టాప్, కరెక్టేనండి. ఒక్కొక్క విషయంలో ఒక్కొక్క దేశం టాప్. కాబట్టి ఆ దేశం టాప్, మేము టాప్ అనుకున్నారు. అయితే దేవుడు ఏం చేశాడు? వాళ్ళ ప్రతి ఒక్కరి బలగర్వాన్ని భంగపరచడం మొదలుపెట్టాడు. అంటే ఇది రెండో రకం తిరుగుబాటు అనమాట. ఇది ఇంకా చూడండి, ఆకాశమును ఇనుము వలె చేస్తాను, భూమిని ఇత్తడి వలె చేస్తాను. ఇక ఆకాశం భూమి మీకు సరిగ్గా పనిచేయవు, మీ బలము ఉడిగిపోవును, బలహీనమైపోతారు ఒక్కొక్కడు, మీ భూమి ఫలింపకుండును, దేశ వృక్షములు ఫలమియకుండును. అక్కడ వరకు ఏమైంది? ముందు మిమ్మల్ని కొట్టాను,
నా మాట లేదు. ఇప్పుడు ఏం చేస్తారంటే మీకు సపోర్ట్ గా ఉన్న ఆకాశం భూమి వీటన్నిటినీ కూడా కఠినం చేస్తాను, అవి మీకు పనిచేయకుండా చేస్తాను, ప్రకృతికి మీకు సహకరించదు అనమాట. ఎందుకంటే నేను మీకు పగవండి అయిపోయాను, మీరు ఒత్తి విత్తనాలు విత్తినా పంట పండకుండా చేస్తాను, ఆకాశం నుంచి వర్షం కొడకుండా మంచు కురవకుండా చేస్తాను. యాక్చువల్గా ఆకాశంలో ఓజోన్ అనే పొర ఉంటుందండి, ఆ పొర వల్ల సూర్యుడి నుంచి వచ్చిన అల్ట్రా వైలెట్ రేస్ మన వరకు రా వస్తే చచ్చిపోతాం, మనం క్యాన్సర్ అయితే చచ్చిపోతాం. సూర్యుడి నుంచి వచ్చిన మొత్తం లైటింగ్ అంతా మన దగ్గర రాకూడదండి, వస్తే నాశనం అయిపోతాం మనం. ఈ ఓజోన్ పొర భూమి చుట్టూ ఓజోన్ పొర ఏం చేస్తుంది, ఫిల్టర్ చేస్తుంది, చేసేసి మనకు అవసరమైనంత లైటింగ్ ఇస్తుంది అనమాట. ఇప్పుడు దేవుడు ఆకాశాన్ని ఇనుము చేస్తాడంటే అర్థం ఏంటంటే మీకు ఫిల్టర్గా ఉన్నదాన్ని తీసేస్తాను, ఇక ఆకాశం మీకు ఫిల్టర్ చేయదు, అప్పుడు మీకు క్యాన్సర్స్ వచ్చేస్తాయి, చాలా భయంకరంగా ఉంటాయి మీ పరిస్థితి. అంటే దేవుడు చెప్తున్నాడు ఆయన అంత చేయగలను, ఎంత చేయగలను అనమాట, ఇవన్నీ నా చేతిలో ఉన్నాయి మీకు చేయగలను అని చెప్తున్నాడు. అయితే చూడండి ఇక మూడవ స్థాయి తిరుగుబాటు, దేవుని రెండవ శిక్షను లెక్క చేయక ఇంకా తిరుగుబాటు చేసి జీవిస్తే ఏం జరుగుతుంది. 21-22 వచనాలు, మీరు నా మాట విననొల్లక నాకు విరోధముగా నడిచిన ఎడలా నేను మీ పాపను బట్టి మరి ఏడంతలుగా మిమ్మల్ని బాధించను. ఏడు ఇంటి ఏడు, 7-7 49 49 రెట్లండి. అప్పుడు ఎలా ఉండేస్తండి, మీ మధ్యకు అడవి మృగము రప్పించదను, సంతాన రహితులుగా చేస్తాను. అంటే మీ పిల్లలను అడవి మృగాలు తినేస్తాయి అనమాట, మీ పిల్లలు చచ్చిపోతారు, మీ పశువులు తినేస్తే అడవి మృగాలు, మీరు కొద్ది మంది అయిపోతారు, మీ మార్గములన్నీ పాడైపోవును, మీ పరిస్థితి అంతా పోతుంది, మీ తలక ప్రొఫెషనల్స్ అందరూ చచ్చిపోతారు, మీ ఆఫీసర్స్ చచ్చిపోతారు, మీ పిల్లలు చచ్చిపోతారు, మీరు మీ నంబర్ తక్కువైపోతారు. ఇప్పుడు అమెరికాలో 1-2 లక్షల మంది చచ్చిపోవడం అంటే సామాన్య విషయం కాదండి, ఒక్కొక్కడు ఒక్కొక్క ప్రొఫెషనల్. అమెరికా ఒక అమెరికన్ చాలా పవర్ఫుల్ అండి, ఆ ఒక అమెరికన్ చచ్చిపోయాడంటే మన దేశంలో 1000 మంది చచ్చిపోయింది అంత సమానం అండి. అంటే వాళ్ళ ప్రొఫెషనల్స్, వాళ్ళ పిల్లలు ఈ అడవి మృగం లాంటి కరోనా వైరస్ అనేది అడవి మృగం లాంటిది, అది తినేస్తుంది జనాల్ని. అలాగే చైనా, అలాగే ఇటలీ, స్పెయిన్, ఒక్కొక్క దేశంలో ఈ అడవి మృగం లాంటి కరోనా వైరస్ దిగి వాళ్ళ పిల్లల్ని నాశనం చేస్తుంది, వాళ్ళని నాశనం చేస్తుంది, వాళ్ళ జనాభా తగ్గిపోతున్నారు, ఆ ప్రొఫెషనల్స్ తగ్గిపోతున్నారు, డాక్టర్స్ తగ్గిపోతున్నారు, నర్సెస్ తగ్గిపోతున్నారు, ఇంజనీర్స్ తగ్గిపోతున్నారు, దేశంలో దేశానికి స్తంభాలు లాంటి చచ్చిపోతున్నారు. దేవుని శిక్షను వాళ్ళు గమనించలేకపోతున్నారు. ఓకే, ఇప్పుడు 4వ స్థాయి తిరుగుబాటు చూడండి, దేవుని 3వ శిక్షను లెక్క చేయక ఇంకా తిరుగుబాటు చేసి జీవిస్తే ఏం జరుగుతుంది. 23-26 వచనాలు, శిక్షల మూలముగా మీరు నా ఎదుట గుణపడక నాకు విరోధముగా నడిచిన ఎడలా నేను కూడా మీకు విరోధముగా నడిచేదను, మీ పాపను బట్టి ఇక 7 అంతలుగా మిమ్మల్ని దండించను. 7 × 7 × 7 అంటే 343 రెట్లు అనమాట. ఇప్పుడు మీ మీద ఖడ్గము రప్పించేదను, అది నా నిబంధన విషయమై ప్రతిదండన చేయను, మీరు మీ పట్టణంలో కూడియుండగా మీ మధ్యకు తెగులు రప్పించేదను, మీరు శత్రువుల చేతికి అప్పగించబడదరు. తెగులు ఇప్పుడు కరోనా వైరస్ కూడా తెగులు కదండి. నేను మీ ఆహారమును అనగా మీ ప్రాణాధారం తీసివేసిన తర్వాత 10 మంది స్త్రీలు ఒక్క పొయ్యిలోనే మీకు ఆహారం అండి, తూనిక చొప్పున మీ ఆహారం మీకు మరలా ఇస్తారు, మీరు తింటారు కానీ సగం సగం తిండి వల్ల తృప్తి పొందరు, తిన్నట్టు ఉండదు మీకు. ఇప్పుడు కనీసం 200-300 గ్రాములు ఫుడ్ తినేవాళ్ళం, 50 గ్రాములు ఫుడ్ ఇస్తారు కండి. ఉదయం టిఫిన్లో కనీసం 5-6 ఇడ్లీలు తింటాం, కనీసం నాలంటుండి షుగర్ పేషెంట్లు అంటుండే 5-6 ఇడ్లీ తింటే ఒక ఇడ్లీ పెట్టి సర్దుకోండి అంటే ఎలా ఉంటుంది మన పరిస్థితి. తింటాం సరే ఆకలికి తింటాం ఒక ఇడ్లీ, కానీ సగం కడుపుతో సగం ఆకలితో లేక లేవాల్సి వస్తుంది. రాత్రి డిన్నర్ కూర్చోబెట్టి ఖచ్చితంగా ఒక గరిటే అన్నం వేస్తే మన పరిస్థితి అలా వస్తుందట ఆఖరికి. అంటే చూడు డిగ్రీ పెరుగుతుంది ఇప్పుడు ఫుడ్, ఇంకొంతకాలకు అది కూడా ఉండక మీ పిల్లల్ని చంపుకొని తింటారంటాడు అది లాస్ట్లో. ఒక్కొక్కటి దేవుని శిక్ష డిగ్రీ బై డిగ్రీ పెరుగుతుంటే
చూడండి, ఏడు ఏడు ఇంటి ఏడు, ఏడు ఇంటి ఏడు ఇంటి ఏడు, ఏడు ఇంటి ఏడు ఇంటి ఏడు ఇంటి ఏడు, అలా వస్తుందన్నమాట. చూడండి, గమనించండి, ఐదవ స్థాయి తిరుగుబాటు, దేవుని నాలుగవ శిక్షను లెక్క చేయక ఇంకా తిరుగుబాటు చేసి జీవిస్తే ఏం జరుగుతుంది? నేను ఇలాగ చేసిన తర్వాత మీరు నా మాట వెనుక నాకు విరోధముగా నడిచినలా నేను కోపపడి మీకు విరోధముగా నడిచేదను, నేనే మీ పాపం బట్టి ఏడంతలుగా మిమ్మల్ని దండించదను. ఏడు ఇంటూ ఏడు ఇంటూ ఏడు ఇంటూ ఏడు, 2400 రెట్లు అనమాట. అప్పుడు ఎలా ఉంటుంది తెలుసా అండి? మీ కుమారుల మాంసమును తినేదరు, మీ కుమార్తెల మాంసము తినేదరు, నేను మీ ఉన్నత స్థలమును పాడు చేసేదను, మీ విగ్రహములు పడగొట్టేదను, మీ బొమ్మల పీనుగుల మీద మీ పీనుగులు పడవేయించేదను, నా మనస్సు మీ అందు అసహ్యపడను, నేను మీ పట్టణమును పాడు చేసేదను, మీ పరిశుద్ధ స్థలమును పాడు చేసేదను. అలా ఉంది. ఇంకోటి ఇంకా ఉంది, మీ సువాసన గల వాటి సువాసన ఆగ్రాణింపను, నేనే మీ దేశము పాడు చేసిన తర్వాత దానిలో కాపురముండి మీ శత్రువులు దాన్ని చూచి ఆశ్చర్యపడేదరు, జనములోకి మిమ్మల్ని చెదరగొట్టి మీ వెంట కత్తి దూసేదను, మీ దేశం పాడైపోవును, మీ పట్టణములు పాడుపడును, మీరు మీ శత్రువు దేశం ఉండగా మీ దేశం పాడయ్యిన దినములను అది తన విశ్రాంతి కాలం అనుభవించును, అది పాడయ్యిన దినంలో అది విశ్రమించును, మీరు దానిలో నివసించినప్పుడు అది విశ్రాంతి కాలం కాలంలో పొందకపోయిన విశ్రాంతిని అది పాడయ్యిన దినంలో అనుభవించును, మీలో మిలిగిన వారు తమ శత్రువు దేశంలో ఉండగా వారి హృదయంలో అధైర్యం పుట్టించేదను, పిరుకోణ చేస్తాను, కొట్టుకొని పోవచ్చును ఆకు చప్పుడు వారిని తరుమును, ఖడ్గమును ఎదుటి పారిపోనట్టు వారు ఆ చప్పుడు విని పారిపోయేదరు, తరుమువాడు లేకయే పడేదరు, తరుమువాడు లేకయే వారు ఖడ్గమును చూసినట్టుగా ఒకరి మీద ఒకరు పడేదరు, మీ శత్రువులు ఎదుటి మీరు నిలవలేకపోయేదరు, మీరు జనముగా ఉండరిక నశించేదరు, మీ శత్రువుల దేశం మిమ్మల్ని తినివేయును, మీలో మిగిలిన వారు కొద్ది మంది మిగులుతారు ఇక మీ శత్రువు దేశంలో తమ దోషం బట్టి క్షీణించిపోయేదరు, మరియు వారు తమ మీదకి వచ్చిన తమ తండ్రుల దోషం బట్టి క్షీణించిపోయేదరు. ఆకు చప్పుడుకి పారిపోతారటండి, ఆకు చప్పుడుకి ఒక ఎవడైనా మిషన్ గన్ వేసుకుని వస్తే ఎలా పారిపోతావు, అంత పిరికోళం చేస్తాడట. చూసారా, దేవుడు ఆయనకు ఉగ్రత వస్తే తట్టుకోలేమండి. ఇక ఆ ఉగ్రత ఇప్పుడు వచ్చిందేమో అనిపిస్తుంది ఇవన్నీ చదువుతుంటే నాకు. ఎవరు తరమకుండా పారిపోతారు? అవును, ఇప్పుడు అలాగే జరుగుతుంది, పారిపోయి మన ఇళ్లలో మనం దాక్కోవలసి వస్తుంది. ఇప్పుడు ఎవరండి రోడ్డు మీద మనం తరుముతున్నారు, కత్తిచ్చుకొని పొడి చేస్తాను సార్, అయినా పారిపోతున్నారు. ఎంత భయంకర పరిస్థితి. ఇక చివరిగా నేను ముగిస్తాను, ఇక తిరుగుబాటు చేయడానికి మనుషులు అంతగా మిగలరు, దేవుని ఐదంతల శిక్షను బట్టి అయినా తిరుగుబాటు మానుకున్న మిగిలిన ప్రజలు ఏం చేయాలంటే 42-45 వచనాలు, వారు నాకు విరోధముగా చేసిన తిరుగుబాటును తమ దోషమును తమ తండ్రుల దోషం ఒప్పుకొని తాము నాకు విరోధముగా నడిచితమనియు, నేను గాడ్ ద క్రియేటర్ అన్నమాట, నేను సృష్టికర్తనైన నేను తమకు విరోధంగా నడిచితననియు, తమ శత్రువు దేశంలో తమను తప్పించుతననియు ఒప్పుకొని ఎడల, అనగా లోబడని తమ హృదయం లొంగి తాము చేసిన దోషముకు ప్రతిదానం అనుభవించుతామని ఒప్పుకొని ఎడల. అంటే దేవుడు ఎందుకు కొట్టాడు, ఏ తప్పు చేశాము అనుకోకుండా, అవును తప్పు చేశాము కాబట్టి దేవుడు కొట్టాడు, న్యాయమే, దేవుడే న్యాయవంతుడు అని ఒప్పుకోవాలన్నమాట. ఒప్పుకొని ఎడల, నేను యాకోబుతో చేసిన నా నిబంధన జ్ఞాపకం చేసుకుందను, నేను ఇస్సాకుతో చేసిన నా నిబంధనను, నేను అబ్రహాముతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకుందను, ఆ దేశమును కూడా జ్ఞాపకం చేసుకుందను, వారి చేత విడవబడిన వారు లేనప్పుడు పాడైపోయిన వారి దేశమును తన విశ్రాంతి దినమును అనుభవించును, వారు నా తీర్పును తిరస్కరించి నా కట్టును అసహించుకున్నారు కదా, ఆ హేతు చేతనే వారు తమ దోష శిక్ష న్యాయమును ఒప్పుకుందరు, అయితే వారు తమ శత్రువు దేశంలో ఉన్నప్పుడు నేను వారిని నిరాకరింపను, నా నిబంధన భంగపరిచి వారిని కేవలం నశింపజేయటువంటి వారు ఎందు అసహ్యపడను, ఏలైనగా నేను వారి దేవుడైన యెహోవాను, నేను వారికి దేవుడైన ఉండునట్లు వారి పూర్వీకులను జనములు ఎదుట ఐగుప్తులను రప్పించి వారితో చేసిన నిబంధనను ఆ పూర్వీకులను బట్టి జ్ఞాపకం చేసుకుందను, నేను యెహోవాను అని చెప్పము అనెను. అయితే ఆ రోజుల్లో అవి ఇశ్రాయేలుకి,
ఈ రోజులో క్రైస్తవులకు ఇప్పుడు ఇదంతా ప్రపంచం మీద వచ్చిన ఈ భయంకర శిక్ష ఎవరు బట్టి తెసండి? క్రైస్తవులు బట్టే. క్రీస్తును ఎరిగామని చెప్పుకుని వాళ్ళు పైకి భక్తి గల వారి వలె ఉండి ఆ భక్తి శక్తిని ఆశ్రయించుకుంటా బ్రతుకుతున్న వారికి బట్టి ఈ శిక్షలు వచ్చాయి, ఇంకా వస్తాయి. కాబట్టి మన పితరుల పాపం మనం ఒప్పుకోవాలి, మన దేశస్తుల పాపం మనం ఒప్పుకోవాలి. మనం ఒప్పుకొని ప్రభు సందులో మొరపెట్టాలి, ప్రభా క్షమించుతండి, మా దేశాన్ని క్షమించు ప్రభా, మా ప్రజను క్షమించు ప్రభా, మా ఖండాన్ని క్షమించు, మా ప్రపంచాన్ని క్షమించు ప్రభా, నీ పేరు పెట్టుకొని నిన్ను బాధ పెట్టాను తండ్రి అంటూ మనం ఆయన సందులో ఒప్పుకొని మన పాపములు, మన పితరుల పాపాలు, మన పొరుగు వారి పాపాలు, మన పొరుగు దేశాల పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు దేవుడు మరలా కనికర సంపన్నుడై మనల్ని కాచి కాపాడతాడు. ఈరోజు ఒకసారి మనం ఆలోచిద్దాం, ప్రభు సందులో మన దేశం కోసం ప్రార్థన చేద్దాం, మన దేశం కోసం విజ్ఞాపన చేద్దాం, మన దేశం కోసం బతిమాలుకుందాం. ప్రభువా మమ్మల్ని కరుణించునైనా కనికరించునైనా అని అడుగుదాం. అందరు కూడా తల వంచండి. మాతో మాట్లాడారు ఆయన తండ్రి. మేము ప్రభా జీవించడానికి ప్రభా నాయన నువ్వు ఇచ్చిన దీవెనలు పొందుతున్నా మీ కృపను దయచేయండి తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. నాయన ప్రభా మీ అంటే ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న ప్రభా మేము ఎలాంటి శిక్ష ఫేస్ చేయాల్సి వస్తుందో ప్రభా వాక్యం ద్వారా మాతో క్లియర్ గా ఈ రోజు మాట్లాడారు తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు నాయన తండ్రి. అటువంటి శిక్షకు మేము పాత్రలు అనుకుంటా ప్రభా ఆయన నీ దీవెనలకు పాత్రలు అయ్యే విధంగా ప్రభా నీ మాటను అనుసరించి నడుచుకునేలాగా నీ వాక్యానుసారం జీవించేలాగా ప్రభుత్వం పట్టిన కరోనా వైరస్ వారి నుంచి ప్రభా సకల జనులను విడిపించండి తండ్రి. నాయన ప్రభా నాయన అనుక్షణము ప్రభా ఎంతో భయంతో జీవిస్తూ ప్రభా ఇళ్లలో ఉన్నారు తండ్రి. నాయన ప్రతి ఒక్కరు ఈ సమయంలో నిన్ను తెలుసుకునే ప్రభా భాగ్యం దయచేయండి తండ్రి. అనేక మంది ప్రభా నాయన మీకోసం తెలియక ఇంకా ప్రభా నాయన ప్రభుత్వంగా జీవిస్తూ ఉన్నారు తండ్రి. నాయన సహాయం చేయండి నాయన. అనేక మంది మీ సన్నిధికి వచ్చేలాగా సహాయం చేయండి నాయన. ఈ సమయంలో అనేక మంది మీ రక్షణ పొందేలాగా సహాయం చేయండి. ప్రపంచ దేశాలన్నింటినీ ప్రభా మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. ఈ కరోనా వైరస్ ప్రభా మీ కాలు కింద మట్టివేయండి తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. నాయన ఒక్కసారి ప్రభా మీరు ఆ వైరస్ ని మీరు తీసేయాలంటే ఒక్కసారి క్షణంలో తీసేయగలరు తండ్రి. ఆయన ప్రభు మీరు సహాయం చేయండి తండ్రి. ఆయన ప్రపంచాన్ని అందరిని ప్రభు మీ ఆధీనంలో నుంచి తీసుకోనండి. అందరికీ మీకు క్షమాన్ని దయచేయండి తండ్రి. ఆయన ప్రభు ఈ కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి తండ్రి. నాయన తండ్రి కరోనా వైరస్ ని ప్రభు నాయన మీరు అరికట్టండి తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఆయన వైద్యులు నాయన కరోనా వైరస్ బారిన పడిన ప్రతి ఒక్కరు మీరు జ్ఞాపకం చేసుకుని ముందు స్వస్థపరిచి మళ్ళీ వారి వారి కుటుంబాలతో క్షేమంగా ఉండడానికి సహాయం చేయండి తండ్రి. కొత్త కేసులు నమోదు కాకుండా మీ కృపను దయచేయండి తండ్రి. ఆయన ప్రభా కరోనా వైరస్ బాధితులకు ప్రభా సేవ చేస్తున్న తండ్రి వైద్య సిబ్బందులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. మీకు వందనాలు. వారి కొరకు ప్రార్థించే వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. రోడ్ల మీద పడి ప్రభా ఎంతగానో డ్యూటీలు చేస్తున్నావు నాయన. పోలీస్ సిబ్బంది అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారికి మీరు తోడుగా ఉండి సహాయం చేయండి. వారు ప్రభా నాయన ఎక్కువ నాయన బయట వాతావరణానికి ఎక్స్పోజ్ అవుతున్నారు తండ్రి. వాళ్ళకి ప్రభా ఎలాంటి కరోనా వైరస్ ప్రభా నాయన వారికి సోకకుండా సహాయం చేయండి తండ్రి. నాయన మీకు వందనాలు స్తోత్రాలు. క్వారంటైన్ లో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. నాయన ప్రభా ఆఫ్టర్ 14 డేస్ చాలా మందికి మళ్ళీ టెస్ట్ చేస్తారు ప్రభా. అప్పుడు అందరికి నార్మల్ రావడానికి కృప దయచేయండి తండ్రి. మీకు వందనాలు. మా సంఘాన్ని సంఘ కాపర్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. ఆయన ఈ సమయంలో ప్రభా మాకు వాక్యాన్ని ప్రభా భక్త తండ్రి అందిస్తున్నారు తండ్రి. మీకు వందనాలు. ఆయన లేవికండలో మీరు మాట్లాడినట్టుగా ప్రభా నాయన మీ సన్నిధిని మాతో ఉంచారు తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు. ఆయన ఏమిచ్చి మీరు రుణం తీర్చుకుంటాం తండ్రి. నాయన మీకు స్తోత్రాలు స్థితులు చెల్లిస్తున్నాను ఆయన ప్రభా. నాయన ఎంతో మందికి లేని గొప్ప భాగ్యం నాయన మాకు ప్రభా ప్రతిరోజు అనుగ్రహిస్తున్నారు తండ్రి.
మామూలు దినముల కంటే ప్రభువా నాయన ఈ నాయన ఈ లాక్ డౌన్ సమయంలో ప్రభు ఎక్కువగా మీ వాక్యాన్ని మాకు అందిస్తున్నారు తండ్రి, మీకు స్తోత్రాలు. ఆయన తండ్రి ఇంత మంచి అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇచ్చిన మాకు మంచి ప్రభు కాపర్ని బట్టి మీకు వందనాలు నాయన. ప్రభ హెల్త్ సహకరించకపోయినప్పటికీ ప్రభ నాయన తండ్రి ఆయన ఎంతగానో ప్రయాస అందరి కోసం ఈ జూమ్ యాప్ ను క్రియేట్ చేసి తండ్రి ఆయన మాకు వాక్యాన్ని అందిస్తున్నారు ప్రభా. నాయన మీరు పాస్టర్ గారిని ఎక్కువగా జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. ఆయన ప్రభు అరికాలు మొదలుకొని నడినంత వరకు ముట్టి స్వస్థపరిచి ఆరోగ్యాన్ని దయచేయండి తండ్రి. మీకు వందనాలు ఆయన. ఈ కష్టకాలంలో కూడా ప్రభు మీ వాక్యం ద్వారా ప్రభు మేము అందరూ బోధార్థం పొందుతున్నాం తండ్రి, నెమ్మదిని పొందుతున్నాం తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు ఆయన. మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకుంటున్నందుకు మీకు వందనాలు తండ్రి. మీ దీవెనలు మా పైన కుమ్మరించినందుకు మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి నాయన. అలాగే ప్రపంచంలో ఉన్న ప్రతి దేశాన్ని క్షేమాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని అందరినీ కరోనా వైరస్ బారి నుంచి రక్షించమని, ఇదే సమయంలో మీ రక్షణ ప్రభువైన ప్రపంచ దేశాల అన్నిటికీ అందరి ప్రజలకి దయచేయమని వేడుకుంటుంది. యేసు పరిశుద్ధమైన దివ్యనామములు కొద్ది మనవలు అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకండి. ఆమేన్ ఆమేన్. పరలోక మందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోక మందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరును గాక. మానదిన ఆహారం నేను మాకు దయచేయము. మేడ అపరాధము చేసి వారిని మేము క్షమించు ప్రకారం మా అపరాధం క్షమించుము. మమ్మల్ని శోధనలో తేక కీడిని తప్పించుము. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, శాంతి సమాధానము కూడా వచ్చిన మనందరికీ, మన కుటుంబాలకు, కుటుంబాల్లో ఉన్న బిడ్డలకు ఒక్కొక్కరికి సదాకాలంతో సంరక్షించి కాచి కాపాడి పోషించి వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఆరాధన అంతా వీక్షించినందుకు కృతజ్ఞతలు. దీని మీద మీ ఫీడ్బ్యాక్ని యూట్యూబ్ కామెంట్స్ ద్వారా, అలాగే వాట్సాప్ కామెంట్స్ ద్వారా తెలియజేయండి. గాడ్ బ్లెస్ యూ. జీవ జలములు యేసు మాటలు నిత్య జీవమునకు నిన్ను చేర్చు బాటలు, నిత్య జీవమునకు నిన్ను చేర్చు బాటలు. జీవ జలములు యేసు మాటలు, జీవ జలములు యేసు మాటలు, నిత్య జీవమునకు నిన్ను చేర్చు బాటలు, నిత్య జీవమునకు నిన్ను చేర్చు బాటలు. జీవ జలములు, జీవ జలములు, జీవ జలములు.